జగన్ వంద రోజుల పాలన ప్రారంభమైనప్పటి నుండి వంద రోజుల క్రితం ప్రా పాలన ప్రారంభమైనప్పటి నుండి పెద్ద ఎత్తున చర్చకి దారి తీసినటువంటి అంశం రివర్స్ స్టాండరింగ్ తను పవర్లోకి రాగానే రివర్స్ రివర్స్టాండరింగ్ అన్నటువంటి ప్రకటన చేశారు వివిధ అంశాలలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అటు పంచాయతీరాజ్ వర్క్స్లో కానీ ఇటు పక్కన ఆర్ఎండ్బి వర్క్స్లో కానీ మరోవైపున ఇరిగేషన్ వర్క్స్లో కానీ ఈ వర్క్స్ అన్నిటి కూడా రివర్స్ టాండరింగ్ పిలుస్తాం అవినీతిని కంట్రోల్ చేయాలంటే గతంలో ఏ టెండర్ ఏ రేటుకైతే టెండర్ పిల్చుకున్నారో ఆ టెండర్ కంటే కూడా తగ్గించాలి అన్నటువంటిది ఆనాడు తగ్గించి తీర్తామనేటువంటిది అంటే ఇక్కడ ఇరిగేషన్ అంశాల్లో ఒక ప్రాబ్లం ఉండేది ఏంటంటే ఇక్కడ లోపం ఉంది అని కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి దాని మీద రికవర్ చేయడానికి అనేటువంటిది సాధ్యమే సాదు కోర్టుల్లో దాంట్లో మళ్ళీ టెక్నికల్గా ఏదో గ్రౌండ్స్ చూపెడతారు ఆటోమేటిక్గా కేసు కొట్టుకుపోతే ఇటీవ లోపు కోర్టుల దగ్గరే చుట్టూ తిరగడం అవుతుంది అందువల్ల పని ఆగిపోతుంది కాబట్టి పని జ జరిగిపోవాలా సేమ్ టైం తాను వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగా అవతల వాళ్ళు అవినీతి చేశారన్నటువంటిది మీరు ప్రజల ముందు చూపించాలి అప్పుడు అవినీతి జరిగిందనడానికి ఎలాగా ఇదిగో ఎంత అవుతుంది అనుకుంటే పది శాతానికి తగ్గించాయి ఇంకా ఎక్కువే దగ్గుండేది ఆ రోజుల్లో అయితే కనుక అనేటువంటిది చూపించడం కోసం వేసినటువంటి ఎత్తుగడే రివర్స్ టెండరింగ్ ఈ ఎత్తుగడలో ఆనాటి నుండి అందుకనే తెలుగుదేశం కూడా అప్పటి నుండి రివర్స్ స్టేట్మెంట్లే బిగించేసింది రివర్స్ స్టాండరింగ్ చేస్తే దానివల్ల నష్టపోతారు ప్రజలందరూ చేత్కరిస్తారు పనులు ఆగిపోతాయి ఆగిపోవడానికి కుట్రే అనేటువంటిది వాస్తవానికి రివర్ స్టాండరింగ్లో వచ్చినట్టు అదే సంస్థలు వెనక్కి వస్తాయని కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఈ తాజాగా పోలవరంలో రెండు వందల యాభై కోట్ల రూపాయల పనికి సంబంధించి యాభై కోట్ల రూపాయలు తగ్గించుకోవడానికి ముందుకు వచ్చినటువంటి సంస్థ కరెక్ట్గా ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక నెల రోజుల ముందు మాత్రం మూడు నెలల ముందు మాత్రమే టెండర్ ఓకే చేసుకుంది జనవరిలో టెండర్ పిలిచారు మార్చిలో టెండర్ ఇచ్చారు దానికి ఇచ్చినటువంటి దాంట్లో కేవలం రెండు కోట్ల రూపాయల పని మాత్రమే చేసింది ఇప్పుడు ఆ సంస్థ మిగతాది రెండు వందల ఎనభై కోట్ల రూపాయల వరకు వర్క్ చేయాల్సి ఉంది అందులో రెండు కోట్ల రూపాయల పని మాత్రమే చేసింది పాతిక శాతం పనులలోపు ఆపేశాం అని ఎప్పుడైతే ప్రకటించారో అది ఇక్కడ ఇరుక్కుపోతారు వెళ్ళి కాబట్టి ఇప్పుడు రివర్స్ టెండరింగ్ ద్వారా ఓ యాభై కోట్లు తగ్గించుకుని అంటే పదిహేను పాయింట్ ఒక్క శాతం తగ్గించుకున్నారంటే అంతకుముందు ఎంత పిలిచిన టెండర్ కంటే నాలుగు శాతం నాలుగున్నర శాతం ఎక్కువ కేసినోళ్ళు ఇప్పుడు పదిహేనున్నర శాతం తగ్గించుకున్నారు అంటే దగ్గర దగ్గరగా ఇరవై శాతం డబ్బులు మిగిలినాయి దీన్ని బట్టి ఇక్కడ ఇంత అవినీతి జరిగింది ఇరవై శాతం తినాలనుకున్నారు అన్నటువంటి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం దొరికింది అదే సందర్భంలో ఇప్పటిదాకా టీడీపీకి ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే రివర్ స్టాండరింగ్ మీద విమర్శల కారణంగా ఆగిపోతారు అనేటువంటిది భావించారు ఇక్కడ ఆగరు ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూ చేసుకొచ్చారు అది సింగు చెప్పినా ఎవరు చెప్పినా పోలవరం ఇష్యూలోనే వెనక్కి తగే ఇప్పుడు ఆయన అన్నదేంటి ఆ రోజున సింగర్ రేట్లు పెరుగుతాయి దానివల్ల అనేది ఇప్పుడు రేట్లు పెరగకుండా అదే సంస్థ అందులో మళ్ళీ చేస్తున్నటువంటి సంస్థ ముందుకు వచ్చినప్పుడు అంతకుముందు వేరే రిజర్వాయర్కి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి సంస్థ ముందుకు వచ్చినప్పుడు ఇంకా దాన్ని కాదనడానికి ఏం లేదు కదా ఆటోమేటిక్గా అక్కడ కేంద్ర ప్రభుత్వమైన డబ్బులు మిగులుతుందంటే వద్దు వెనక్కి తీసుకుపోండి అని చెప్పొద్దే ఆ విధమైనటువంటి కాన్సెప్ట్ అటు కేంద్రం నోరు తెరవడానికి వీళ్ళేది ఇటు పక్కన తెలుగుదేశం విమర్శలకి అవకాశం లేదు అయితే ఈ మూడు నెలల నుంచి పెద్ద ఎత్తున చేసుకొచ్చినటువంటి ప్రచారం ఈ వంద రోజుల నుంచి కూడా చేసుకొచ్చినటువంటి ప్రచారం ఎవరు స్టాండింగ్ తప్పు అన్యాయం అయిపోద్ది జరగదు అక్రమము అని చెప్పింది చివరికి అదే సంస్థలు ముందుకు రావడం అనేటువంటిది జగన్ సర్కార్కి ఒక పెద్ద విజయమైంది అదే సందర్భంలో అవినీతి ఇక్కడ ఈ లిస్టులో ఇరవై శాతం అయితే ఇంకా ఎంత ఎన్ని కోట్ల రూపాయలు అని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం దొరికింది ఇంకో పక్కన ఇన్ని రోజుల నుంచి అదంతా ఊరికినే డ్రామా తప్పించి ఏం జరగదు అని ప్రజలకి చెప్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది అందుకని నేను నిన్ననే అర్జెంటుగా చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఒక అవినీతి పొరుడు ఒక దగుల్బాజీ అది ఇదంటూ తీవ్రాతి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతో జగన్ మీద విరుచుకుపడ్డారు ఓ నేరస్తుడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు మింగేసి నేరస్తుడు ఎట్లా మాట్లాడతాడంటూ ఉంటే ఆ రోజున ఈయన అరెస్ట్ చేయించచ్చు లేకపోతే ఈయనతో కేంద్రంలో ఉన్నటువంటి పవర్ని బేస్ చేసుకుని చేయచ్చు అక్కడ ముందు నిందితుడుగా ఉన్నారు ఆ కేసులు తొందరగా తేల్చమని కోర్టులకు కోర్టుకి వెళ్లాల్సినటువంటి సందర్భం కూడా ఉంది అది చేయలేదు అప్పుడు ప్రభుత్వం పరంగా అయితే ఓవరాల్గా చూసుకుంటే ఆ రోజున ఆ పాయింట్ మీద తను నిందితుడుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ తినేయచ్చు లేకపోతే టెండర్లు పిలవకూడదు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించకూడదు అంటే కుదరదు కదా అప్పుడు మన స్నేహితుడైనటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ మరి జైల్లో ఉన్నా కూడా ఆ పార్టీకే కదా మద్దతు ఇచ్చి వచ్చింది మనం అప్పుడు బీహార్ ఎన్నికల సందర్భంలో అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన కూటమితోనే కదా మనం కలిసింది కాబట్టి మనం చెప్పేటప్పుడు మాత్రమే నీతులైతే వర్కౌట్ కాదు కదా ప్రాక్టికల్గా తర్వాత చూసుకోవాల్సి ఉంటుంది కదా ఇప్పుడైతే జరగదు 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 అని తిట్టి 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 తిట్టిన తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్గా జరిగింది ఇంకా రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూస్తున్నారు ఇప్పుడు ఎవరైతే తప్పు అనేది జడ్జి చేసేటువంటి అవకాశం ప్రజలకు వచ్చింది